హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1926 సెప్టెంబర్ 27 ప్రకాశం జిల్లాలో ఉన్న ఒంగోలులో గరికపాటి సుబ్బయ్య నాయుడు దంపతులకు జన్మించారు గరికపాటి వరలక్ష్మి గారు. ఒంగోలు వరలక్ష్మి గారి అమ్మమ్మ గారి ఊరు. సొంతూరు గుంటూరు. వరలక్ష్మి గారు చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో అస్సలు తిరిగేవారు కాదట. ఎప్పుడూ మగపిల్లలతో తిరిగేవారు. మగపిల్లలు కొట్టినా తిట్టినా పడేవారు. అవసరమైతే ఆమె కూడా కొట్టేవారు తిట్టేవారు. కానీ ఒక్క క్షణం కూడా అమ్మాయిలతో గడపలేకపోయేవారట. దీనికి కారణము ఉంది. వరలక్ష్మి గారి అమ్మనాన్నలు దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండేది కాదు. ప్రతిరోజు గొడవలు తగువులు జరుగుతుండేవి. వరలక్ష్మి గారికి 10 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్నగారు సంసార జీవితం మీద విరక్తి కలిగో, వాళ్ళమ్మగారితో పోరాడే ఓపిక నశించి తెలియదు గాని, ఆయన ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు. దాంతో కుటుంబ బాధ్యత వాళ్ళమ్మగారి మీద పడింది. వాళ్ళమ్మగారు ఆ రోజుల్లో 3 కూతుళ్ళని 2 అబ్బాయిల్ని మొత్తం 5 మంది పిల్లల్ని పెంచాలి. దాంతో ఆమె ఇష్టం వచ్చినట్లు పిల్లల్ని పెంచారు. ఆ పెంపకంలో వరలక్ష్మి గారు మగరాయిడ్లా పెరిగారట. అందుకే ఆమె మగవాళ్లతో తిరిగేవారు. ఆడవాళ్లతో తిరిగి ఏడుపు కొట్టు మాటలు, సిగ్గు మొహమాటాలు ఇవన్నీ ఆమెకు నచ్చేవి కావు. వాళ్ళమ్మగారు ఒక్కరే కుటుంబాన్ని పోషించలేరని, వరలక్ష్మి గారు కూడా ఏదైనా చేసి కుటుంబ పోషణ చేయాలని 10 ఏళ్ల వయసులో అంటే 1935-36 ప్రాంతంలో గుంటూరు నుండి బెజవాడ వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో నాటకాల్లో నటించే వారికి మంచి గిరాకీ పేరు ఉండేది. అందువలన వరలక్ష్మి గారు కొన్ని నాటక సంస్థల గురించి తెలుసుకుని తుంగల చలపతిరావు ట్రూపు వారిని కలిసింది. తన గురించి మొత్తం చెప్పింది. ఆ రోజుల్లో నాటకాల సంస్థ వారు ఎవరైనా చిన్నపిల్లలు నాటకాల్లో నటిస్తే వారికి చదువు కూడా చెప్పించేవారు. అలాగే వారికి కావలసిన వసతి ఏర్పాట్లు చేసేవారు. వరలక్ష్మి గారిని కూడా ఆ విధంగానే చూసుకున్నారు. చదువు నేర్పిస్తూ ఒక హార్మోనిస్ట్ దగ్గర శిక్షణ కూడా ఇప్పించారు. హార్మోనిస్ట్ దగ్గర పద్యాలు ఏ విధంగా పాడాలో నేర్చుకున్నారు వరలక్ష్మి గారు. 3-4 సంవత్సరాల పాటు తుంగల చలపతిరావు ట్రూపులో పనిచేశారు. మరోపక్క 1939-40 ప్రాంతంలో ఆర్ఎస్ ప్రకాష్ రావు అనే ఆయన బారిస్టర్ పార్వతీశం అనే సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొత్త అమ్మాయిల్ని వెతుకుతున్నారు. ఆయన బిజవాడ వచ్చి కొన్ని నాటక సంస్థల వారిని కలిశారు. అతనికి వరలక్ష్మి గారి గురించి తెలిసి ఆమెను కలిసి ఆమెతో మాట్లాడారు. నువ్వు మద్రాసు వచ్చేస్తే మా సినిమాలు నీకు మంచి వేషం ఇప్పిస్తాను అన్నారు. అప్పటికి వరలక్ష్మి గారికి 14 సంవత్సరాలు. వరలక్ష్మి గారు వెళ్లడానికి వెనుకాడలేదు, భయపడలేదు. వస్తానండి అని ఆర్ఎస్ ప్రకాష్ రావు గారితో చెప్పింది. తర్వాత మద్రాసు వెళ్లి బారిస్టర్ పార్వతీశం షూటింగ్ లో పాల్గొంది. షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక సినిమా చూస్తే బారిస్టర్ పార్వతీశం 3 గంటలు నిడివి రాలేదు. ఆ రోజుల్లో సినిమా అంటే 3 గంటలు ఉండాల్సిందేనట. అందుకని ఆ సినిమాకి బండాం పెళ్ళి, చదువుకున్న భార్య అనే మరో 2 చిన్న సినిమాలు యాడ్ చేసి ఈ 3 సినిమాల్ని ఒకే సినిమాగా చేసి 1940 ఆగస్టు 7 విడుదల చేశారు. బారిస్టర్ పార్వతీశం సినిమా చూసి డైరెక్టర్ చిత్రపు నారాయణరావు గారు భక్త ప్రహ్లాద సినిమాలు 2వ ప్రహ్లాదుడిగా అవకాశం ఇచ్చారు. అంటే చిన్నప్పుడు ఒక అబ్బాయి ప్రహ్లాదుడిగా నటిస్తాడు, పెద్ద అయ్యాక 15-16 సంవత్సరాల వయసున్న ప్రహ్లాదుడిగా వరలక్ష్మి గారిని ఎంపిక చేశారు. భక్త ప్రహ్లాద సినిమా ప్రొడక్షన్ వాళ్ళు సమయానికి డబ్బులు ఇచ్చేవారు కాదట. దాంతో వరలక్ష్మి గారు ఏం చేశారంటే, ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా మధ్యలో చెట్టెక్కి నాకు రావాల్సిన డబ్బులన్నీ ఇస్తేనే చెట్టు దిగి నటిస్తానని డిమాండ్ చేసింది. దాంతో నిర్మాతలకి ఏం చేయాలో తెలియక పరువు పోతుందని మొత్తం డబ్బులన్నీ చెల్లించేశారు. అప్పట్లో ఆమె ఈ ధైర్యానికి, సమయస్ఫూర్తికి చాలామంది ప్రశంసించారు కూడా. భక్త ప్రహ్లాద తర్వాత దక్షయజ్ఞం అనే సినిమాలో కుముదిని అనే పాత్ర పోషించారు వరలక్ష్మి గారు. అదే సమయానికి 2వ ప్రపంచ యుద్ధం ఛాయలు కనిపించేసరికి మద్రాసు వాసులు భయపడి వ్యాపారస్తులు, సినీ నిర్మాతలు వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయారు. దాంతో షూటింగ్లన్నీ ఆగిపోయాయి. వరలక్ష్మి గారు కూడా మద్రాసు నుంచి బెజవాడ వచ్చేసి మళ్ళీ నాటకాలు వేయడం ప్రారంభించారు. విజయవాడలో నాటకాలు వేస్తున్నప్పుడే చిత్తజల్లు పుల్లయ్య గారి అసిస్టెంట్ రమణారావు అనే ఆయన విజయవాడ వచ్చి, వజీర్ ఖాన్ నేను కలిసి తులసీదాస్ అనే సినిమా నిర్మిస్తున్నాము, అందులో నీకు మంచి వ్యాసం ఇప్పిస్తాము, అందుకని నువ్వు ముంబైరా అని వరలక్ష్మి గారితో అన్నాడు. అప్పటికే వరలక్ష్మి గారి అన్నయ్య
కొండలరావు గారు ముంబైలో దర్జీగా పనిచేస్తున్నారు. అందుకు ఆమె రావడానికి ఒప్పుకున్నారు. తులసిదాస్ సినిమాలో హీరోయిన్గా కోవెలమూడి సూర్యప్రకాశరావు అనే ఆయన్ని ఎంపిక చేసి అతన్ని వరలక్ష్మి గారిని ముంబై తీసుకుని వెళ్లారు. అయితే ముంబై వెళ్ళాక ఆ సినిమా నిర్మాణం జరగలేదు. దాంతో కోవెలమూడి సూర్యప్రకాశరావు గారు వెనక్కి వచ్చేశారు. వరలక్ష్మి గారు మాత్రం అక్కడే ఉండే భరత్ ఫిల్మ్ ప్రొడక్షన్లో ఒక రెండు చిన్న సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఆమె కూడా విజయవాడ వచ్చేశారు. విజయవాడ వచ్చాక తనతో పాటు ముంబై వచ్చిన కోవెలమూడి ప్రకాశరావు వరలక్ష్మి గారు 1944లో వివాహం చేసుకున్నారు. కోవెలమూడి ప్రకాశరావు గారికి అంతకుముందే వివాహం జరిగింది. వరలక్ష్మి గారితో ఇది రెండవ వివాహం. ఈయన ఎవరో కాదు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి నాన్నగారు. మొదటి భార్యకు రాఘవేంద్రరావు గారు జన్మించారు. కెఎస్ ప్రకాశరావు గారికి వరలక్ష్మి గారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే వీరి వివాహం చాలామందికి నచ్చకో లేక ఎందుకో గాని విజయవాడలో వరలక్ష్మి గారికి అద్దెకు రూము ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడేవారు కాదు. ఆ సమయంలో ఆమె చాలా బాధలు పడ్డారు. ఆ తర్వాత కెఎస్ ప్రకాశరావు గారు మరికొంతమంది స్నేహితులు కలిసి స్వతంత్ర పిక్చర్ని స్థాపించి ఎల్వి ప్రసాద్ గారిని దర్శకుడిగా పెట్టి ద్రోహి అనే సినిమా ప్లాన్ చేశారు. అందులో వరలక్ష్మి గారే హీరోయిన్, ప్రకాశరావు హీరోగా నటించారు. ద్రోహి జరుగుతున్నప్పుడే వింధ్యారాణి సినిమాలో వరలక్ష్మి గారికి కామెడీ వేషం వచ్చింది. ఆమె ఏ పాత్ర వచ్చినా చేయడానికి వెనుకాడలేదు. 1948 జనవరిలో వింధ్యారాణి విడుదలైంది. అదే సంవత్సరం డిసెంబర్లో ద్రోహి విడుదలైంది. ద్రోహి బాగానే ఆడింది కానీ కెఎస్ ప్రకాశరావుకి ఆయన మిత్రులకి భేదాభిప్రాయాలు రావడంతో వారందరూ విడిపోయారు. తరువాత ప్రకాశరావు వరలక్ష్మి ఇద్దరూ కలిసి ప్రకాశ్ ఆర్ట్స్ని స్థాపించి 1950లో మొదటి రాత్రి అనే సినిమాని నిర్మించారు. దీనికి ప్రకాశరావు గారే దర్శకులు, హీరోయిన్గా వరలక్ష్మి గారు నటించారు. కథ బాగున్న టైటిల్ వలన ఈ సినిమాకి కలెక్షన్స్ రాలేదు. తర్వాత 1951లో ప్రకాశరావు గారి దర్శకత్వంలో వరలక్ష్మి గారు హీరోయిన్గా దీక్ష అనే సినిమాలో నటించారు. ఈ సినిమా వారి సొంత నిర్మాణ సంస్థలో జరిగింది. 1951 సెప్టెంబర్లో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది. తర్వాత హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన నిర్దోషి సినిమాలో గయ్యాలి పాత్ర పోషించారు వరలక్ష్మి గారు. నిజానికి ఈ సినిమానే తెలుగులో గయ్యాలి పాత్రకి అంకురార్పణ అంటారు సినీ విశ్లేషకులు. పెళ్లి చేసు చూడులో ఎన్టీఆర్తో కలిసి నటించి హాస్యాన్ని పంచారు. ఆ సమయంలోనే అంటే 1952 ప్రాంతంలో రాయలసీమలో కరువు వచ్చినప్పుడు ఎన్టీఆర్ జోలుపట్టి డబ్బులు వసూలు చేశారు కదా, ఆ కార్యక్రమంలో వరలక్ష్మి గారు కూడా పాలు పంచుకున్నారు. వరలక్ష్మి గారు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూనే ఇద్దరు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే మరోపక్క నాటకాల్లో కూడా నటించేవారు. 1953 కన్నతల్లి సినిమాలో ఏఎన్ఆర్కి తల్లిగా నటించారు ఆమె. కన్నతల్లి సినిమాతోనే పి సుశీల గారు గాయనిగా పరిచయం అయ్యారు. ఎప్పుడైతే వరలక్ష్మి గారు కన్నతల్లి సినిమాలో ఏఎన్ఆర్కి తల్లిగా నటించారో ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి ఆమెకు హీరోయిన్గా అవకాశాలు రాలేదు. అన్ని తల్లిగా చెల్లిగా అమ్మగా ఇలాంటి పాత్రలే వచ్చాయి. అప్పుడే వరలక్ష్మి గారికి సొంతంగా సినిమా నిర్మాణం చేయాలనిపించింది. అప్పటికే ప్రకాశ్ ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ ఉన్నా అది ప్రకాశ్రావు గారి చేతిలో ఉండేది. పైగా అతనికి వేరే ఫ్యామిలీ ఉండడంతో వరలక్ష్మి గారికి తనకంటూ సొంతంగా ఒక సంస్థ ఉండాలని, అది తన పిల్లలకి ఉపయోగపడాలని అనుకున్నారు. అందుకని ప్రమోద పిక్చర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ సంస్థలో మొదటిసారి పసుపు కుంకుమ అనే సినిమా నిర్మించారు. అందులో జగ్గయ్య గారు హీరో, కొత్త వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేశారు. అయితే ఈ సినిమా నష్టాలే మిగిల్చింది. తర్వాత కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో వరలక్ష్మి గారు చంద్రమతిగా, శివాజీ గణేశన్ హరిశ్చంద్రుడిగా, సత్య హరిశ్చంద్ర అనే ఒక సినిమాని కన్నడలో నిర్మించారు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దాంతో సినిమా నిర్మాణం పక్కన పెట్టేసి మళ్ళీ బయటి సంస్థల్లో నటించడం మొదలుపెట్టారు వరలక్ష్మి గారు. 1962 సమయంలో వరలక్ష్మి గారు కెఎస్ ప్రకాశరావు గారితో విడిపోయి అజిత్ సింగ్ అనే వెజ్లర్ని వివాహం చేసుకుంది. తర్వాత తన కొడుకు శివప్రకాష్ని కెమెరా డిపార్ట్మెంట్లో పెట్టారు. 1968 వరలక్ష్మి గారు మోగజీవులు అనే సినిమాని సొంతంగా నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా వరలక్ష్మి గారి అక్కయ్య కూతురు ప్రసన్నలక్ష్మిని హీరోయిన్గా, కొడుకు శివప్రకాష్ని కెమెరామెన్గా పరిచయం చేశారు. అయితే మోగజీవుల సినిమాతో వరలక్ష్మి గారు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారు. దాంతో ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చారు. ఆ సంవత్సరమే అంటే 1968 మహానటి సావిత్రి గారు, ఎస్వీఆర్ గారు కూడా దర్శకులుగా పరిచయం అయ్యారు. తర్వాత వరలక్ష్మి గారు 1978 వరకు నటిగా కొనసాగారు. ఆ తర్వాత ఆమె నటించడం మానేశారు.
మహాబలిపురంలో ఒక ఫామ్ హౌస్లో గడిపారు. అయితే ఆమె కుమారుడు శివప్రకాష్ గారు మరణం ఆమెను కోలుకోలేకుండా చేసింది. అతని మరణంతో ఆమె కృంగిపోయారు. ఆ కృంగిబోటలోనే 2006 నవంబర్ 26న ఈ లోకం నుంచి నిష్క్రమించారు వరలక్ష్మి గారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.